తాజాగా మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ కరోనా బారిన పడడం సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తీవ్రంగా ఆందోళనకు గురిచేసింది గతంలో కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో మెగాస్టార్ చిరంజీవికి ఒకసారి కరోనా రావడం జరిగింది అయితే అప్పుడు చిరు కరోనా నుంచి అతి త్వరగా కోలుకున్నారు మళ్ళీ ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో నిన్న ఆయనకు కరోనా వచ్చినట్లు స్వయంగా ఆయన ట్విట్టర్ వేదికకు వెళ్లించారు తేలికపాటి లక్షణాలు కనిపించడంతో తాను టెస్ట్ చేయించుకోగా తనకు కోవిడ్ పాజిటివ్గా వచ్చిందని దీంతో తాను వెంటనే హోమ్ ఐసోలేషన్లో ఉండబోతున్నట్టు తెలిపారు అంతేకాకుండా గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ టెస్టు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని త్వరలోనే మీ ముందుకు తిరిగి వస్తాను అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేయడం జరిగింది ఇక చెరువుకి కరోనా అని తెలియగానే ఒక్కసారిగా మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్తో పాటు సినిమా ఇండస్ట్రీ సైతం ములిక్కి పడింది దీంతో సోషల్ మీడియా వేదికగా చిరంజీవి సన్నిహితులు తోటి స్టార్ హీరోలు అందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవిని తన సొంత అన్నయ్యలా భావించే ప్రముఖ కోరియోగ్రాఫర్ డైరెక్టర్ హీరో రాఘవ లారెన్స్ సైతం సోషల్ మీడియా వేదికగా తన అన్నయ్యచ్చే కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ అన్నయ్యకి కరోనా రావడం చాలా బాధాకరం అన్నయ్య కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని నాకెంతో ఇష్టమైన ఆ రాఘవేంద్ర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అంటూ రాఘవ లారెన్ సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తికర పోస్టులు చేశాడు